అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వచ్చింది ఈరోజు. అభిషేక్ సింగ్వికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇవ్వటం జరిగింది, నామినేషన్ వేశారు. అయితే కవిత కేసులని వాదించేది సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్ సింగ్వి అంట. ఆయన లాయరు, ఎవరి కేసులైనా వాదించవచ్చు, బట్ కవిత కేసులను వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి న్యాయవాది సీనియర్ కౌన్సిల్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు అనేది ఇందా బండి సంజయ్ గారు లేవనెత్తినటువంటి అంశం. దీనిపైన వాళ్ళిద్దరూ ఒకటే, కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి మొత్తం కాంప్రమైజ్ చేసుకొని వచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ అండర్స్టాండింగ్ వచ్చింది, అందులో భాగంగానే జరుగుతుందని బండి సంజయ్ గారు కామెంట్. ఎలా చూడాలండి అజిత్ గారు? వంశీ గారు, అంటే కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయితే కవిత గారికి బయలు వస్తుందా, లేదా ఈడీ కేసులు ఇంటెన్సిటీ తగ్గుతుందా, లేదా బీజేపీతో కాంప్రమైజ్ అయితే ఈడీ కేసులు ఇంటెన్సిటీ తగ్గుతుందా వంశీ గారు? అంటే అదొకటి. ఇంకొకటి, సుప్రీంకోర్టులో గతంలో కూడా రామ్ జెత్మలాని లాంటి చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్, సుప్రీంకోర్టు న్యాయవాదులుగా ఉన్న రామ్ జెత్మలాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ఇంకొక పార్టీలో ఉన్న వ్యక్తుల తరఫున వాదించారు వంశీ గారు. అంటే ప్రొఫెషన్ ప్రొఫెషన్గా చూశారు, అదేవిధంగా వాళ్ళ రాజకీయాన్ని రాజకీయంగా చూశారు. అలా అన్నా చూడాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఒకవేళ కేసీఆర్ అడుగులేమన్నా ఇండియా కూటమి వైపు వెళ్తున్నాయేమో. ఇక్కడ అంటే ఆ సందర్భంగానే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు మరుగున పడేటువంటి ప్రయత్నం జరుగుతుంది, అట్లాగే ఇరిగేషన్ కేసులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, హైదరాబాద్లో జరిగిన రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కేసులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా అజిత్ గారు. ఎస్ వంశీ గారు, ఒకవేళ అదే గనక జరిగితే, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే ఇక్కడ ఈ రాష్ట్రం వరకు అయితే వాళ్ళ కేసులు ఏదన్నా జరగవచ్చు వంశీ గారు, కానీ అక్కడ ఇంకా కవిత గారి చుట్టూ ఈ ఈడీ సిబిఐ ఈ ఉచ్చు ఇంకా బిగుసుకుంటదేమో వంశీ గారు. ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కదా, మరి ఈ టైంలో అలాంటి రిస్క్ చేస్తారా? కేటీఆర్ కేసీఆర్ గారు అపర చాణక్యుడు అంటారు, ఆయన స్ట్రాటజీస్ అవన్నీ కూడా, మరి అంటే ఈ టైంలో అలాంటి రిస్క్ చేస్తారా అనేది ఒకటి. కానీ ఖచ్చితంగా కేసీఆర్కి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు రీజనల్ పార్టీస్ అన్నీ కూడా రాను రాను ఇండియా కూటమి వైపే అడుగులు వేస్తాయి వంశీ గారు, ఎందుకంటే స్ట్రాంగ్ సెంటర్కి రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటాయి. స్ట్రాంగ్ సెంటర్ అనేది రీజనల్ పార్టీ అస్తిత్వాలకు ప్రమాదం కాబట్టి నిదానంగా అందులో ఈరోజు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలపడుతుంది వంశీ గారు, బలపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. రైట్, సుధాకర్ నెక్స్ట్. సుధాకర్ మైనంపల్లి వర్సెస్ సుధాకర్ అంటే జాయిన్ అయ్యాడా సుధాకర్? వస్తున్నాడు సార్. అంటే ఇక్కడ